చేపలు అంటే చాలామందికి ఇష్టమే. వాటిని మాంసాహార ప్రియులు చాలామంది ఇష్టంగా తింటారు. చేపల కూర, వేపుడు, బిర్యానీ, ఇలా ఏం చేసినా ఎలా చేసినా చేపలను బాగా లాగించేవారు కూడా ఉన్నారు. అయితే ఇంతవరకు ఓకే, కానీ చేపలను తినేటప్పుడు పొరపాటున దాని ముళ్ళు గొంతులో ఇరుక్కుంటేనో? అంటే అవును, ఆ ఛాన్స్ ఉంది. అందుకే చేప ముక్కలను తినేటప్పుడు చాలామంది జొంగుతారు, వాటిని నెమ్మదిగా తింటారు. అయినా పొరపాటున చేపల ముళ్ళు గొంతులో ఇరుక్కుంటే అప్పుడు ఏం చేయాలో తెలుసా? చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుంటే ఎవరినైనా పొట్ట మీద గట్టిగా ఒత్తమని చెప్పాలి. దీంతో గాలి అన్నవాహికకు ప్రసారం అవుతుంది. అదే పనిగా ఒత్తుతూ ఉంటే గాలికి ఆ ముళ్ళు బయటకు వస్తుంది, లేదంటే లోపల జీర్ణాశయంలోనికి చేరుతుంది. అక్కడికి చేరితే ఇబ్బంది ఏమీ ఉండదు. ఎలాంటి పదార్థమైనా అరిగించే శక్తి మన కడుపులో యాసిడ్కు ఉంటుంది. చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుపోయిన వ్యక్తిని ఒంగోమని చెప్పాలి. ఎవరైనా ఆ వ్యక్తుల వీపుపై కొట్టాలి. దీంతో ముళ్ళు బయటకు వస్తుంది. ఆ సమయంలో నోరు తెరిచి ఉంచాల్సి ఉంటుంది. చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుంటే వండిన అన్నాన్ని ఒక కప్పు మోతాదులో తీసుకొని దాన్ని అలాగే నమలకుండా మింగేయాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో గొంతులో ఉన్న ముళ్ళు పోతుంది. ఒక అరటిపండునే తీసుకొని సగానికి కొరికి నమలకుండా అలాగే దాన్ని మింగాలి. అనంతరం నీళ్లు తాగాలి. ఇలా చేస్తే గొంతులో ఉన్న ముళ్ళు పోతుంది. 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని బాగా నమిలి మింగాలి. అవి కూడా ముళ్ళుని లోపలికి తీసుకుపోతాయి. బ్రౌన్ బ్రెడ్ పీస్ని ఒకటి తీసుకొని దానికి 2 వైపులా పీనట్ బటర్ రాయాలి. అనంతరం బ్రెడ్ను నోట్లో పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు అలాగే ఉండాలి. అనంతరం దాన్ని నమలకుండా మింగాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో ఆ బ్రెడ్కు అతుక్కుని ముళ్ళు లోపలికి పోతుంది. పైన చెప్పిన చిట్కాలు పనిచేయకపోతే ప్రయోగాలు చేయడం మాని వైద్యుని సంప్రదించడం బెటర్. లేదంటే గాయమై ఇన్ఫెక్షన్ బారిన పడతారు. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.